తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావటం ప్రజల వద్దకు పాలన తీసుకురావటం తెలంగాణ ప్రజల అదృష్టమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య సహాయం, ఈ 2 గ్యారంటీలు అమలు చేసి కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. మిగిలిన గ్యారంటీలు కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని బిఎల్ఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఎంతో కష్టపడి మంచి మెజార్టీ తీసుకొచ్చి మమ్మల్ని గెలిపించినందుకు మేము మీ దగ్గరికి వచ్చి పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలన కార్యక్రమం పెట్టింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఆల్రెడీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 2 పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఒకటి, ఇంకొకటి 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒకటి, 2 ప్రారంభించారు. అతి త్వరలో 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఈ వచ్చే 100 రోజుల్లోపే చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళు కంపల్సరిగా చేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు, ఎవరు ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. పోతే ఇది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఈ యొక్క దరఖాస్తుని ప్రతి పేదవాడికి, చివర ఉన్న నిరుపేద కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలా, ఉన్నవాళ్ళు అనేది కాకుండా ప్రతి లేని పేదవాడికి మనం ఎలా చేయాలా, ఊళ్ళో ఒక గ్రామ కమిటీ ఏర్చుకొని నిజంగా నిరుపేదలు ఉన్న వాళ్ళకి మటుకు మీరందరూ వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సర్పంచ్ గారు, ఎంపీటీసీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు జనాలతో కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏ పేదవారున్నా సరే రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, దాన్ని వేరే పత్రాలు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఏం కావాలనేది ముందుగా దీంట్లో పూర్తి చేసేసి ఇచ్చినట్లయితే ఈ చివరిలో ఉన్న అంతా అయిపోయిన తర్వాత ఈ రసీదు మటుకు కంపల్సరీ మీ దగ్గర జాగ్రత్త భద్రపరచుకోండి. చివరి రసీదు అడిగి తీసుకోవాలా మీరు? ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఇస్తారు ఇది, వాళ్ళ దగ్గర మటుకు కంపల్సరీ ఇది చాలా జాగ్రత్త దాచిపెట్టుకోండి మీరు. అలాగే ప్రతి ఒక్కళ్ళు గ్రామం కోసం, పేదవారి కోసం అందరం కలిసి మంచి పనిచేసి మన ఊరు యొక్క డెవలప్మెంట్ని, మన ఊళ్ళో ఏదైనా చదువుకోవాలన్నా కానీ లేకపోతే ఏదైనా ఉన్నా పేదవారు ఉన్నా కానీ వాళ్ళందరికీ సహాయపడే విధంగా ఒక గ్రామ కమిటీ మనం కంపల్సరిగా వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఈ ఒక్కరోజుతో పోయేది కాదు, ఇది ఈ 6 రోజుల తారీఖు దాకా ఉంటుంది. ఈ 6 తారీఖులోపు మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎక్కడైనా గ్రామాల్లో ఎవరైనా నివసించడానికి పోయినా వాళ్ళకి సమాచారం అందించండి. ఈ కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి ఉంటుంది, ఇది ఇంతటితో అయిపోవట్లేదు, మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఉంటుంది. అలాగే రేషన్ కార్డులు కూడా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే పండగలోపు మన మంత్రి గారు ఆల్రెడీ ప్రకటించిండు, పండగలోపు ఏదో డేట్ ఇస్తాడు దానికి కూడా. ఇది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు ఇంతవరకు కొత్త రేషన్ కార్డు రాలేదు. అంతకుముందు ఉన్న రేషన్ కార్డులు తప్ప కొత్త రేషన్ కార్డులు అయితే రాలేదు. అందుకని ప్రభుత్వం దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొందరలోనే ఒక 15-20 రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతారు. ఎవరు దీనికోసం మాకు రేషన్ కార్డు లేదని మటుకు భయపడాల్సిన అవసరం లేదు. దీంతోపాటు రేషన్ కార్డు ఉంటే ఉందని రాయండి, లేకపోతే రాయండి, లేదని రాయండి. ఏదైనా మీకు అనుమానం వచ్చే మటుకు అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్తోని అడిగి తెలుసుకొని రాయండి. అలాగే ఈ అప్లికేషన్ అన్నీ ఉచితంగా వస్తున్నాయి, మీరు తొందరపడి అక్కడ కొనుక్కోండి, ఇక్కడ కొనుక్కోండి, జిరాక్స్ మటుకు తీపి ఇవ్వకండి. ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, తుమ్మపాడు గ్రామంలో మరొక్కసారి మీరంతా విజయం ఇచ్చి నన్ను గెలిపించేందుకు మీకు రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ.